బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో మంత్రివర్గ విస్తరణ తర్వాత వైసీపీలో పవర్ వార్ పీక్ స్టేజ్కు చేరుతోంది. నెల్లూరు జిల్లా వైసీపీ రాజకీయాల్లో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ టీం లీడర్గా వ్యవహరిస్తున్నారని, వైసీపీలో చర్చ నడుస్తోంది, మాజీ మంత్రిగా కూడా తన మాటలు తన చేతలు తగ్గేదేలే అని అనిల్ చెప్పినట్లే ఎక్కడా తగ్గకుండా నెల్లూరు పాలిటిక్స్ను రఫాడిస్తున్నారు. తను మంత్రిగా ఉన్నప్పుడు తమను ముప్పు తిప్పలు పెట్టారంటూ ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై అనిల్ బ్యాచ్ ఆగ్రహంగా ఉంది. కాకాణిపై అసంతృప్తితో తమకు మంత్రి పదవి దక్కలేదనే ఆవేదనతో ఇప్పటికే కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మాజీ మంత్రి అనిల్ యాదవ్తో జట్టు కట్టారు. మంత్రి పదవి దక్కలేదని తీవ్ర ఆవేదనతో కన్నీరు పెట్టుకున్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని తమ టీంలోకి తెచ్చుకునేందుకు అనిల్ యాదవ్ వర్కౌట్ చేస్తున్నారు. కోటమిరెడ్డి పాదయాత్ర జరుగుతున్న చోటికి వెళ్లి శ్రీధర్ రెడ్డితో అనిల్ ఏకాంతంగా చర్చలు జరపడం వైసీపీ స్టేట్ పాలిటిక్స్లో చర్చనీయాంశమవుతోంది. మాజీ మంత్రి అనిల్ యాదవ్ పొలిటికల్గా చూపుతున్న స్పీడ్కు కాకాణి వర్గంలో టెన్షన్ రేపుతోంది. అనిల్ పొలిటికల్ ప్లాన్ ఓకే అయ్యి అనిల్ కోటమిరెడ్డి నల్లపురెడ్డి ఒక టీంగా మారితే వైసీపీలో బలమైన వర్గంగా మారుతారని వైసీపీలో టాక్ నడుస్తోంది. నెల్లూరు కార్పొరేషన్లో అనిల్ కోటమిరెడ్డిలను కాదని కాకాణి చేసేది కూడా ఏమీ ఉండదని వైసీపీ క్యాడర్ అంటున్నారు. మంత్రిగా కంటే మాజీ మంత్రిగానే అనిల్ యాదవ్ జెట్ స్పీడ్తో వ్యవహరించడం ప్రత్యర్థులకు మింగుడుపడటం లేదు. రేపు ఇదే అంశానికి సంబంధించి మరింత అప్డేట్స్ మా నెల్లూరు ప్రతినిధి దినకర్ అందిస్తారు. దినకర్, రోజు రోజుకు కూడా హీట్ ఎక్కుతున్నటువంటి పరిస్థితి, నెల్లూరు వైసీపీ పాలిటిక్స్ ఏంటి, అప్డేట్స్ ఏంటి తాజాగా? మురళి, ఎక్కడ కూడా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తగ్గడం లేదు. కాకాణి గోవర్ధన్ రెడ్డికి కాక రేపుతూ ఉన్నారని చెప్పి చెప్పచ్చు. ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అయిన కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఆయన వచ్చే 17వ తేదీ ఈయన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా గాంధీ బొమ్మ సెంటర్లో ఒక వేదికను ఏర్పాటు చేసి అక్కడ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు కార్యకర్తలతో. వైఎస్ఆర్ విగ్రహం, గాంధీ బొమ్మ సెంటర్లోని వైఎస్ఆర్ విగ్రహం ఉంటుంది, అక్కడ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. దీనికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కొట్టునడి శ్రీధర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వస్తారని ప్రచారం ఉంది. అయితే వాళ్ళు ఇది కన్ఫర్మ్ చేయలేదు. అయితే దీనికి సంబంధించి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇక్కడ మరి కొద్దిసేపట్లో ఇక్కడ గాంధీ బొమ్మ సెంటర్లో సభావేదిని కూడా పరిశీలిస్తారని కూడా చెప్తూ ఉన్నారు. కాకాణి గోవర్ధన్ రెడ్డితో ఉన్న విభేదాల నేపథ్యంలో నూతన మంత్రివర్గంలో చోటు దక్కని నెల్లూరు రూరల్, అదేవిధంగా కోవూరు ఎమ్మెల్యేలు కూడా అనిల్ కుమార్ యాదవ్తో జట్టు కడతారని కూడా ప్రచారం ఉంది. అయితే దీనికి సంబంధించి అధిష్టానం అయితే ఇంకా జోక్యం చేసుకోలేదు. వైసీపీ అధిష్టానం కానీ సజ్జల రామకృష్ణారెడ్డి కానీ అనిల్ కుమార్ యాదవ్తో మాట్లాడిన పరిస్థితి తెలియదు. మరోవైపు యథావిధిగా బహిరంగ సభ ఖచ్చితంగా నిర్వహిస్తామని అయితే అనిల్ కుమార్ యాదవ్ ప్రకటించడం జరిగింది. 17వ తేదీ ఆయన వస్తున్నారని నాకు సమాచారం లేదు, నాకు ఆహ్వానం లేదు, నాకు తెలియదు. సో అందువల్ల నేను 17వ తేదీ ఇది నేను ముందుగా ఫిక్స్ చేసుకున్న ప్రోగ్రామ్ కార్యకర్తలతో ఒక బహిరంగ సభ ఏదైతే మా మంత్రి గారి బిజీగా ఉండి వైసీపీ అధిష్టానం ఇన్వాల్వ్ అవ్వకపోవడానికి కారణం ఏంటి దగ్గర ఈ నేపథ్యంలో ఇంత జరుగుతున్నప్పటికీ కూడా? అధిష్టానం అయితే ఇప్పటివరకు జోక్యం చేసుకోలేదు. గతంలో కూడా అనిల్ కుమార్ యాదవ్ను కాకాణి గోవర్ధన్ రెడ్డి ఒక టీమ్ గా ఫామ్ అయ్యి ఇబ్బంది పెట్టిన సందర్భంలో కూడా అధిష్టానం జోక్యం చేసుకోలేదని కూడా తెలుస్తుంది. ఎందుకంటే కాకాణి గోవర్ధన్ రెడ్డి సర్వేపల్లి ఎమ్మెల్యేగా ఉన్న టైంలో ఇరిగేషన్ సంబంధించిన ముఖ్యంగా ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నారు అప్పుడు అనిల్ కుమార్ యాదవ్, కొన్ని చెరువులు కాలువలు ఇరిగేషన్ పనులకు సంబంధించి శిలా ఫలకాలు ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేసిన టైంలో మంత్రిగా అనిల్ కుమార్ యాదవ్ పేరు ప్రోటోకాల్ ప్రకారం వేయాల్సి ఉంటుంది. అలాంటి పేర్లు కూడా వేయలేదు శిలా ఫలకాల్లో కూడా. అనిల్ కుమార్ యాదవ్ పేరు వేయకుండానే గోవర్ధన్ రెడ్డి కార్యక్రమం నిర్వహించారని కూడా చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పటివరకైతే అనిల్ కుమార్ యాదవ్ ని నిర్వహించే ప్రయత్నం అయితే జరగలేదు. 17వ తేదీ నేను ముందుగా ఫిక్స్ చేసుకున్నాను.